కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేక ముందు అనేక సందర్భాల్లో అనేక వేదికల ముందు మాట్లాడింది జాబ్ క్యాలెండర్ని నిర్వహిస్తామని చెప్పేసి మాట్లాడింది ఆ నిర్వహిస్తున్న క్రమంలో యూపీఎస్సీ తారీఖున యూపీఎస్సీ ఏ విధంగా ఉంటుందో యూపీఎస్సీ సంబంధించి అదేవిధంగా మేము ఆ జాబ్ క్యాలెండర్ని నియమిస్తాము దాన్ని మొత్తం కూడా అట్లే ప్రతిపాదన చేస్తా ఉన్నాము ఒక కమిటీని వేస్తున్నాం అని చెప్పేసి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి స్థాయి నాయకులు కూడా మాట్లాడటం జరిగింది అయినా కానీ ఈ రోజు మొన్న అసెంబ్లీలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఒకసారి పరిశీలించినట్లయితే ఏ శాఖలో ఏ విధమైనటువంటి ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎక్కడి నుంచి ఎవరెవరు రిటైర్మెంట్ అవుతున్నారు నెలకి ఎంతమంది రిటైర్మెంట్ అవుతున్నారు సంవత్సరానికి ఎంతమంది రిటైర్మెంట్ అవుతున్నారు అనేక విషయాలు అన్ని కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కానీ అవేమి కూడా పొందుపరచకుండా కేవలము ఉద్యోగాల పేర్లు మాత్రమే మాత్రమే మొత్తం కూడా పారదర్శకంగా నిర్వహిస్తున్న దాంట్లో ఈ దీంట్లోనే గోప్యత దాగున్నది అనేది చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది ఉదాహరణకి యూపీఎస్సీ చూసుకున్నట్టు ఏ శాఖలో ఎన్ని ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా డిస్ప్లే చేసి పారదర్శకంగా ఉండటానికి అది మొత్తం కూడా పేర్కొనబడుతుంది కానీ మొన్న వీళ్ళు ప్రకటించిన దాంట్లో ఏ మాత్రం కూడా స్పష్టత లేనట్టుగా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది కాబట్టి మేము యూనివర్సిటీ విద్యార్థులుగా సీఎం రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేసుకున్నాం అదేంటంటే యూపీఎస్సీ తర్ఫీ యూపీఎస్సి లాగానే సేమ్గా ఏ విధమైనటువంటి ఆ శాఖల్లో ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నింటినీ కూడా ముందుగా స్వేచ్ఛపత్రం విడుదల చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ శాఖల్ని నిర్వహిస్తున్న క్రమంలో చేస్తున్న క్రమంలో మొత్తం కూడా ఏ ఎగ్జామ్స్ ఎంత మొత్తం కూడా ఏ విధంగా ఉన్నటువంటి అడ్డంకులు లేకుండా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి ఆ సిలబస్ ప్రకారము ఆ ఎగ్జామ్స్ నిర్వహించాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి చెప్తా ఎందుకంటే మొన్న చూసుకున్నట్లయితే డిఎస్సి ఎగ్జామ్స్ కూడా ఇదే విధంగా ఇచ్చారు అట్లాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ కూడా వరుసగా పెట్టడం వల్ల విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ముందస్తుగా ఏ విధమైనటువంటి లోపాలు జరగకుండా పేపర్ నిర్వహణ కావచ్చు సెట్టింగ్ కావచ్చు ఎగ్జామ్ సెట్టింగ్ కావచ్చు ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులుగా అభిప్రాయపడతా ఉన్నాం